ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. న్యూస్ చూస్తున్నాం, బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఆ రేవ్ పార్టీలో నేను లేనంటూ కూడా నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేసి అందరిని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేసింది. ఇక సీన్ కట్ చేస్తే నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఇక నార్కోటిక్ పోలీసులు ఏవైతే శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేశారో వాటిలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియదు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న చాలా మందిలో 101 మంది శాంపిల్స్ నార్కోటిక్ పోలీసులు తీసుకున్నారు. ఇక ఆ శాంపిల్స్లో 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక ఈ 86 మందిలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వీళ్ళలో నటి హేమ అలానే రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మా కొలీగ్ వలీ ఉన్నారు. వలీ చెప్పండి, ఇక ఆ రేవ్ పార్టీలో నేను లేను అంటూ కూడా అందరినీ బురిడి కొట్టించే ప్రయత్నం చేసింది నటి హేమ. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది తను ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు నార్కోటిక్ టీమ్ చెప్పేసింది. మరి అసలు ఏంటి, ఏం జరిగిందంటారు? ఎస్ ప్రియాంక, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. నటి హేమ అడ్డంగా బుక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేవ్ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో తెలుగు నటీనటులు ఇందులో ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇందులో పట్టుబడ్డారని చెప్పి పెద్ద ఎత్తున వార్త వచ్చిన విషయం తెలిసింది. ఆ సమయంలో నటి హేమ పేరు కూడా బయటకు వచ్చింది, కన్నడ మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే తెలుగు మీడియాలో కూడా నటి హేమ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు నటి హేమ. బెంగళూరులో ఆ రేవ్ పార్టీకి సంబంధించిన ఫామ్ హౌస్లో నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, దయచేసి ఇది ఫేక్ ప్రచారం జరుగుతోంది, దీన్ని దయచేసి నమ్మొద్దంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో అందరూ కూడా ఒక భ్రమపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, నటి హేమ ఇందులో లేదేమో అని చెప్పి అందరూ భావించారు. నటి హేమ ఇందులో లేకపోయినా సరే ఆమె ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం కూడా మనకు తెలుసు. కానీ ఆ తర్వాత పోలీసులే స్వయంగా దీన్ని బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నటీనటులు ఇందులో ఉన్నారు, బుల్లితెర నటులు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు ఉన్నారని చెప్పి ఈ ప్రస్తావన చాలా స్పష్టంగా చేశారు. నటి హేమ ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నటి హేమ ఇది డ్రామా చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. బెంగళూరులో ఫామ్ హౌస్ నుంచి పోలీసుల పర్మిషన్తో నేను వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పి ఒక పక్కకు వచ్చి ఫామ్ హౌస్కు సంబంధించి బ్యాక్ సైడ్లో చెట్ల అక్కడ నిలబడి నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పి పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా, మీడియాని తప్పుదోవ పట్టించే విధంగా నటి హేమ ఈ వీడియోని రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీడియో రిలీజ్కి సంబంధించి కూడా పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఫుటేజ్కి సంబంధించి కూడా విచారణకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో 150 మందిగా పైగా పార్టిసిపేట్ చేశారు, 101 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్టుగా తెలుస్తుంది. అందులో 86 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం ప్రియాంక, ఆ 86 మందిలో తెలుగు నటీనటులు ఉన్నారు, నటి హేమ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రోజు నేను అసలు ఈ ఫామ్ హౌస్లో పాల్గొనలేదు, డ్రగ్స్ పార్టీకి సంబంధించి రేవ్ పార్టీకి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పారు. ఆ తర్వాత ఒక బిర్యానీ వండుతున్నటువంటి వీడియోని కూడా రిలీజ్ చేశారు, అసలు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు అని చెప్పి మరొక వీడియో రిలీజ్ చేసి మరొకసారి బుక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకు ఇంత పిచ్చి వాళ్ళని చేసే విధంగా ఈ రకంగా వీడియోలు బయటపెడితే నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పి కొంతమంది నెటిజన్స్ హేమకు వ్యతిరేకంగా ట్రోలింగ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా నటి హేమకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా పాజిటివ్ సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ పార్టీ చేసింది రేవ్ పార్టీకి సంబంధించిన నిర్వాహకుడు వాసుకి పాజిటివ్ వచ్చింది, తెలుగు నటి ఆషియాకి సంబంధించి కూడా పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు నటి హేమ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో కొంతమంది మీడియా ప్రతినిధులు మళ్ళంటి వాళ్ళు. ఎస్ చెప్పండి ప్రియాంక. అయితే ఈ రేవ్ పార్టీ అంతా కూడాను వాసు అనే వ్యక్తి నిర్వహించినట్టు తెలుస్తుంది. అసలు ఎవరి వాసు, ఇప్పటి వరకు వినని ఈ పేరు ఈ రోజు తెరపైకి వచ్చింది, అసలు ఎవరి వాసు? వాసుకు సంబంధించి కూడా చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ప్రియాంక. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి పార్టీలు నిర్వహించిన చరిత్ర వాసుకు ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబంలో పుట్టినటువంటి వాసు పెద్దవాళ్లతో కుమ్మక్కైపోయి చాలా డీలింగ్స్ నడుపుతూ ఈ విధంగా ఇట్లా హైదరాబాద్లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ముంబైలో కావచ్చు, ఇట్లా ప్రధాన మెట్రో సిటీస్లో ఆయన రేవ్ పార్టీస్ నిర్వహించి పెద్ద ఎత్తున డబ్బులు మార్పిడి చేసినటువంటి సమాచారం కూడా పోలీసులు తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జిఆర్ ఫామ్ హౌస్లో ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన ఫామ్ హౌస్గా తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ని 2 రోజుల పాటు బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆదివారం రాత్రి ఈ రేవ్ పార్టీ జరిగినట్టుగా మనకి సమాచారం ఉంది. ఈ రేవ్ పార్టీ అత్యంత కాస్ట్లీ రేవ్ పార్టీగా తెలుస్తుంది.
ఎంట్రీ ఫీజే 2 లక్షల రూపాయలు ఉన్నట్టుగా మనకు అందినటువంటి తాజా సమాచారం. 2 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజుతో లోపలికి వెళ్ళిన తర్వాత అందులో డ్రగ్స్కు సంబంధించిన తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. డ్రగ్స్తో పాటు న్యూడ్ డ్యాన్సులు కూడా చేసిన సమాచారం ఉంది. సో రేవ్ పార్టీ అంటేనే విచ్చలవిడి శృంగారం అని చెప్పి పెద్ద ఎత్తున గతంలో ఉదంతాలు కూడా మనం చూసాం. సో బెంగళూరు రేవ్ పార్టీ కూడా అత్యంత కాస్ట్లీ రేవ్ పార్టీగా తెలుస్తోంది. ముఖ్యంగా అర్ధరాత్రి 1 గంట తర్వాత శృతి మించిన కార్యకలాపాలు అక్కడ జరిగాయని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్టుగా తెలుస్తుంది. వాసు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రేవ్ పార్టీతో పాటు కొన్ని బెట్టింగ్ల నిర్వహణ కూడా వాసు చరిత్రగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, తర్వాత పొలిటికల్ బెట్టింగ్స్ కూడా నడిపిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కోట్లలో బెట్టింగ్లు చేసినటువంటి చరిత్ర ఉంది. అలాగే ఐపీఎల్కు సంబంధించిన క్రికెట్ బెట్టింగ్ కూడా నిర్వహించిన చరిత్ర వాసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇలా రేవ్ పార్టీలు చేసి కోట్ల రూపాయల దందా కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నట్టు ఒక సమాచారం కనిపిస్తుంది. ముఖ్యంగా వాసు నిర్వాహకుడిగా ఉన్నాడు. బర్త్డే పార్టీ పేరుతో బెంగళూరు రేవ్ పార్టీలో జీఆర్ ఫామ్ హౌస్లో ఈ రేవ్ పార్టీ పెద్ద ఎత్తున జరిగింది. సో కొన్ని కోట్ల రూపాయల దందా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో చాలామంది డ్రగ్స్ తీసుకున్నారు. 100కు పైగా సభ్యులు ఇందులో పార్టిసిపేట్ చేస్తే అందులో 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంటేనే మనకు అర్థమవుతుంది ఎంత విచ్చలవిడిగా ఇక్కడ డ్రగ్స్ వాడకం కూడా జరిగిందని చెప్పి మనకి పెద్ద ఎత్తున సమాచారం ఉంది. డ్రగ్స్కు సంబంధించి కొన్ని అనువాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. 17 MDMA టాబ్లెట్స్ కూడా దొరికాయి. డ్రగ్స్కు సంబంధించి పెద్ద ఎత్తున కొకైన్ దొరికింది. అంటే కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ వాడకం ఇక్కడ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, హేమనే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, తనకు పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, బుల్లితెర నటీమణులు కావచ్చు, వాళ్ళకి తెలిసినటువంటి కొంతమందిని హేమనే స్వయంగా బెంగళూరు ఫామ్ హౌస్కు తీసుకెళ్లి రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. సో మీడియా ప్రశ్నించగా మీ పేరు బయటకు వచ్చింది, మీకు పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది, అంటే ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను, నన్ను కేవలం దుష్ప్రచారం చేసే విధంగా నా పేరు బయట తీసుకొచ్చే విషయంగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ప్రియాంక, నటి హేమ తన పేరును కృష్ణవేణిగా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసులు ఎప్పుడైతే దాని మీద ఫామ్ హౌస్లో రైడ్ చేసి పట్టుకున్న తర్వాత నా పేరు కృష్ణవేణి అని చెప్పి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్లో కృష్ణవేణిగానే హేమ పేరు బదలించినట్టుగా తెలుస్తుంది. అసలు పట్టుకున్న సమయంలో ఫామ్ హౌస్కు పక్కకు వెళ్ళి ఇది బెంగళూరు కాదు, నేను హైదరాబాద్లో చిల్ అవుతున్నానని చెప్పి పోలీసుల్ని తప్పుదోవ పట్టించిన విషయం ఒకటైతే, మరొక ముఖ్యమైన విషయం తన పేరు మార్పుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే నటి హేమ పెద్ద ఎత్తున డ్రామా ఆడిందన్న ఒక విషయం ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయిందని చెప్పి ఒక చర్చ ఉంది. పోలీసులు కూడా దీని మీద మరింత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రియాంక, అయితే వలి ఈ రేవ్ పార్టీలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే ఒకసారి పేరు మార్చుకోవడం, నేను లేను అంటూ చెప్పడం, సో ఇవన్నీ డ్రగ్స్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఈ రేవ్ పార్టీకి సంబంధించి? ఎస్, చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల్ని తప్పుదోవ పట్టించడం, అందులో డ్రగ్స్ వాడకం గురించి, అలాగే రేవ్ పార్టీ అసలు మొన్న ఆదివారం రోజే జరిగిందా, వాసు డైరెక్షన్లో వాసు నిర్వాహకుడిగా గతంలో ఎక్కడైతే రేవ్ పార్టీస్ జరిగాయి వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు సేకరిస్తూ ఉన్నారు. అలాగే బెంగళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు, మెట్రో సిటీస్లో గత కొన్నాళ్ళుగా జరిగిన రేవ్ పార్టీస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నారు. ఎవరికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో ఇందులో పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా, వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పొలిటీషియన్స్తో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పొలిటీషియన్స్ అంటే మనం ఈ వార్త బయటకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక మంత్రికి సంబంధించిన విషయం కూడా, ఆయనకు సంబంధించిన కారు కూడా, ఆ కారులో అతనికి సంబంధించిన స్టిక్కర్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆ ప్రజాప్రతినిధి పేరు పక్కకు పోయింది, కానీ నిజంగా అతను కూడా పార్టిసిపేట్ చేశాడా, అంటే పొలిటికల్గా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా రాజకీయ నాయకుల ప్రమేయం ఏ విధంగా ఉంది, సో వీళ్ళ సపోర్ట్ ఉంది, కొంతమంది వ్యాపారస్తుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. సో వీటన్నింటికి సంబంధించి సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు పోలీసులు అయితే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అందరి పాత్ర ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి సో పోలీసుల నుంచి కూడా సమాచారం వస్తుంది. డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలన్నటువంటి ఒక పంతా కనిపిస్తుంది బెంగళూరు పోలీసులో. ఇక్కడ తెలంగాణ పోలీసు యంత్రాంగం కూడా గతంలో కూడా చాలా దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం. చాలా ఫామ్ హౌస్లో రేవ్ పార్టీలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే కనుక సో వాళ్ళ అన్నిటికీ సంబంధించి చాలా సీరియస్గా ముందుకు పోయి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పబ్బుల్లో డ్రగ్స్ వాడకం జరిగిందని ఉదంతాలు మనం చూసాం. సో ఎప్పుడైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండాలి, అసలు డ్రగ్స్ కనిపిస్తే కఠినంగా వ్యవహరించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా పోలీసు అధికారులకు చెప్పిన పరిస్థితి ఉంది, సూచనలు చేసిన పరిస్థితి ఉంది. సో బెంగళూరులో కూడా
అక్కడ కూడా సో ఈ డ్రగ్స్కు సంబంధించి చాలా సీరియస్ యాక్షన్స్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో ఆ ఫామ్ హౌస్కు సంబంధించిన వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో, జిఆర్ ఫామ్ హౌస్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఈ ఫామ్ హౌస్ ఉంది, ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ రేవ్ పార్టీ జరిగిన సమాచారం ఉంది కాబట్టి అక్కడ దీంతో ఎవరెవరికి సంబంధం ఉంది, ఆ ఫామ్ హౌస్కు సంబంధించిన వ్యక్తికి ఈ వాసుకి ఏంటి రిలేషన్, ఈ ఫామ్ హౌస్లో గతంలో ఎలాంటి పార్టీలు జరిగాయి వాటన్నింటికి సంబంధించి డీటెయిల్స్ సేకరిస్తున్నారు, ఆ ఫామ్ హౌస్ యజమాని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రియాంక. వాళ్ళ అయితే ఇప్పుడు హేమ విషయానికి వచ్చేసేపాటికి ఇటు ప్రజల్ని బురడి కొట్టించే ప్రయత్నం చేసింది, తర్వాత పోలీసులను కూడా బురడి కొట్టించే ప్రయత్నం చేసింది నటి హేమ. మరి ఈ నేపథ్యంలో నటి హేమపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? సో యాక్చువల్గా ఇప్పుడు హేమకు సంబంధించి కొన్ని సెక్షన్స్ మీద కేసు నమోదు చేసే అవకాశం పరిశీలిస్తున్నారు. యాక్చువల్గా డ్రగ్స్ కేసుకు సంబంధించి బాధితురాలుగా పరిగణించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే డ్రగ్స్కు సంబంధించి ఎవరైనా దొరికితే సో వాళ్ళ నమూనాలు సేకరించి వాళ్ళు పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత బాధితులుగా వాళ్ళని పరిగణించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించే పరిస్థితి కనిపిస్తుంది. కౌన్సిలింగ్ చేసి ఇంకొకసారి మీరు దొరికితే కనుక, ఇంకొకసారి మీరు డ్రగ్స్ వాడినట్టు తేలితే కనుక మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పి విడిచిపెట్టే అవకాశం కనిపిస్తుంది. కౌన్సిలింగ్ ఇస్తే అవకాశం బాధితురాలుగా పరిగణిస్తే కనుక, ముఖ్యంగా డ్రగ్స్ పెట్లర్ ఎవరైతే ఉన్నారో, ఈ బర్త్డే పార్టీని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీగా మలిచి ఎవరైతే చేశారో వాళ్ళ మీద కొంత సీరియస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సీరియస్ యాక్షన్స్ నార్కోటిక్కి సంబంధించి ఏవైతే సెక్షన్స్ ఉంటాయో వాటిని పటిష్టంగా అమలుపరిచి కొంత సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వాసుకి ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా తెప్పించాడు, గోవా నుంచి వచ్చాయా లేకపోతే ఇతర సిటీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ డ్రగ్స్కు సంబంధించి పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారు, గతంలో డ్రగ్స్కు సంబంధించి దొరికిన వాళ్ళకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రగ్స్కు సంబంధించిన ఒక విషయం కావచ్చు, తర్వాత గతంలో జరిగిన పార్టీలకు సంబంధించి దానికి సంబంధించి కావచ్చు, ఇట్లా పూర్తి చరిత్ర మొత్తం వెలికి తీసి వాసుకి ఈ రేవ్ పార్టీ నిర్వహించిన పరిస్థితి, అలాగే డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించాడు ఈ విషయం, రేవ్ పార్టీలో జరిగిన ఉదంతాలు, రేవ్ పార్టీలో కేవలం డ్రగ్స్ మాత్రమే తీసుకుని ఇట్లా డ్యాన్సులు చేసుకునే పరిస్థితుందా, అంతకు మించి అంటే శృతి మించి కార్యకలాపాలు ఏమన్నా జరిగాయా, వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటికైతే 86 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 86 మందిలో తెలుగు నటీనటులు ఉన్నారు, తెలుగుకు సంబంధించిన మోడల్స్ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి పదుల సంఖ్యలో కొంతమంది అమ్మాయిల్ని హేమ తీసుకువెళ్ళింది అక్కడికి, ఈ రేవ్ పార్టీలో వాళ్ళకి పరిచయం చేయించిందని పెద్ద ఎత్తున సమాచారం వస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా యాక్షన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసు యంత్రాంగం చాలా సీరియస్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని బాధితులుగా తీసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించే పరిస్థితి కూడా ఉంటుందని తెలుస్తుంది. కొంతమంది మనలాంటి మీడియా మిత్రులు హేమని అడిగినప్పుడు మీకు పాజిటివ్ వచ్చిందని సమాచారం వస్తుందంటే దీని మీద నేను ఇప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోలేదు, గతంలో నేనైతే వీడియోలు పోస్ట్ చేశాను దాని గురించి కూడా నన్ను ఏమీ అడగండి, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతానని చెప్పి తప్పించుకున్నారు, మరొక డ్రామాకు తెరలేపిన పరిస్థితి ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ వలి. ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక నటి హేమ అలానే వాసుపై కూడా నార్కోటిక్ బెంగళూరు పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా విషయాలు ఈ రేవ్ పార్టీకి సంబంధించి బయటకు వచ్చాయి. ఇక ఈ బెంగళూరు రేవ్ పార్టీలో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయో వేచి చూడాల్సిందే.